హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హోమ్ రెసిపీస్. నేను పుష్ప. ఈరోజు వీడియో కడాయి పన్నీర్. దీనికోసం ముందు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని అందులో 2 ఎండుమిరపకాయలు, 7-8 మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వీటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోయిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వీటిని కూల్ అవనిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో 2 స్పూన్ల బటర్ వేసుకొని కరిగించుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం కరిగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాలు. ఒక 1 ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వేగాయి. దీంట్లో 3-4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా మగ్గిపోయిద్ది టమాటా. వీటన్నిటిని కలుపుకొని టమాటాని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు. మనకి మూత పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిద్ది టమాటా. ఇప్పుడు టమాటా ఉడికింది. ఇందులో 1 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూను వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి. ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 క్యాప్సికమ్. క్యాప్సికమ్ను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులో కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న కడాయి మసాలాని 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ క్యాప్సికము, ఆనియన్ని మనం ఉడికించట్లేదు. ఇవి రాగా ఉంటేనే బాగుంటాయి. ఇవి అలా పచ్చిగా ఉంటేనే మనకి తినేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కస్తూరి మేతిని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలిసే వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించండి, సరిపోయింది. అంతే టేస్టీగా కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది మనకి రోటీ చపాతీ నాన్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.